మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. గతించిన దినములన్నీ మీ అపారమైనటువంటి కృపలు మమ్మలను కాచి కాపాడి మరొక దినాన్ని మా బ్రతుకులో మాకు అనుగ్రహించి ఈ విధంగా ఈ రాత్రి కాలమున మీ మాటల ద్వారా ఆనందించే భాగ్యాన్ని, మీ మాటల ద్వారా మా జీవితాన్ని దిద్దుకునే అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమాలలో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. మా ముందున్న సమయంలో విలువైన మీ మాటలు, మహాజ్ఞానంతో కూడిన మీ మాటలను మేము ఆలోచిస్తుండగా తోడుగా ఉండమని, వినబడుతున్న ప్రతి మాటను కూడా ప్రతి ఒక్కరూ మీ మాటలుగా స్వీకరించి వాటిని మనసులో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారంగా బ్రతికే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అద్భుతమైన పాఠాన్ని ఈ రాత్రి మనం ఆలోచిద్దాం. దేవుణ్ణి ప్రేమిస్తావా, దేహాన్ని ప్రేమిస్తావా? దేవుణ్ణి ప్రేమిస్తావా, దేహాన్ని ప్రేమిస్తావా అనే ఒక అద్భుతమైన అంశాన్ని ఈ రాత్రి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి కోట్లాది మంది మనుషులను గూర్చి మనం పరిశీలించగలిగితే, వారిని గూర్చి ఆలోచించగలిగితే, వారి జీవన విధానాన్ని మనము ఆలోచిస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే, భూమి మీద ఉన్న మనుషులు దేవుని కంటే దేహాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని మనకు అర్థమవుతుంది మనుషులు చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి. ఈరోజు సమాజంలో చూడండి, దేహాన్ని గురించి మనిషి ఎంత ఆలోచించాడో మనం పట్టణాల్లో మార్కెట్లోకి వెళితే అర్థమవుతుందండి. మార్కెట్లోకి వెళితే శరీరానికి సంబంధించిన ఎన్నో వస్తువులు లెక్క పెట్టలేనని కనిపిస్తున్నాయి. అవన్నీ ఎందుకు అంటే, ఈరోజు మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా దేహానికి సంబంధించినది. దేహాన్ని మనిషి ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అక్కడికి వెళితేనే అర్థమవుతుంది. ఈ దేహంలో ఉన్న అవయవాలు, కాళ్ళు, వాటికి ఎన్ని రకాల చెప్పులు, ఎన్ని రకాల షూస్, అలాగే చేతులకు ఎన్ని రకాల వాచ్లు, అలాగే ఆడవారికి చేతులకు ఎన్ని రకాల ఆభరణాలు, చెవులకు ఎన్ని రకాలైనటువంటి ఆభరణాలు ఆలోచించండి, కళ్ళకు ఎన్ని రకాల కళ్ళజోళ్ళు, ఒక రకం కాదండి. ఇంకా ధరించుకునే బట్టల గురించి మనం ఆలోచిస్తే వాతావరణానికి తగ్గట్టుగా ఎన్నో రకాలైనటువంటి దుస్తులను ఈరోజు మనిషి తయారు చేశాడు దేహం కొరకు, ఈ దేహాన్ని కప్పుకోవటం కొరకు. ఒకనాడు మన ఆది తల్లిదండ్రులైన ఆదామవలు అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకొని దేహానికి చుట్టుకున్నారు. ఈరోజు మనం ఎన్నో విలువైనటువంటి వస్తువులను మనం తయారు చేసుకుంటున్నాం. మనిషి ధరిస్తున్నాడు, అంతేకాకుండా ఈ దేహానికి, ఈ శరీరాన్ని పోషించుకోవటానికి ఎన్ని రకాల ఆహార వస్తువులు వచ్చేయండి. మనం ఈరోజు సమాజంలోకి వెళితే ఏ హోటల్లోకి వెళ్ళినా ఎన్నడూ మనం వినని పేర్లు మనకు అక్కడ వినిపిస్తుంటాయి, రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి దేహాన్ని గురించి ఎంత ఆలోచిస్తున్నాడో, దేహాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. హమ్మింగ్ వస్తుంది చూడు. ఈ వస్తువులన్నింటిని బట్టి, మనిషి చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటిని బట్టి మనం ఆలోచిస్తే మనిషి దేహాన్ని ఎంతగా ప్రేమించాడో ఆలోచించండి. పనులు శుభ్రం చేసుకోవడానికి ఎన్ని రకాల పేస్ట్లు అండి, తలకు ఎన్ని రకాల షాంపూలు, ఈ దేహాన్ని శుభ్రపరచుకోవడానికి ఎన్ని రకాల సోప్స్ వచ్చాయి ఈరోజు.
వాసన కోసం, మంచి సువాసన రావడం కొరకు ఇన్ని రకాల సెంట్లు వచ్చేసాయి. ఆలోచించండి ప్రియులారా, ఇంతకుముందు ఇవన్నీ మనకు కనిపించేవి కాదు. కొంచెం కాలం వెనక్కి వెళ్ళిపోతే ఇన్ని రకాలు మనకు కనిపించవు. కానీ మనిషి జ్ఞానం పెరిగిపోతుంది, మనిషికి కాలం మారుతుంది, దేహాన్ని గురించి ఇంకా ఆశలు పెంచుకుంటున్నాడు, దీన్ని అందంగా తయారు చేసుకోవాలనుకుంటున్నాడండి. ఈరోజు చూడండి, పట్టణాల్లో పల్లెల్లో సైతం బ్యూటీ పార్లర్లు, ఇవన్నీ ఎందుకు అంటే దేహాన్ని అందంగా ఉంచుకోవాలి, ఈ దేహాన్ని చక్కగా అలంకరించుకోవాలి. ఇవన్నీ చూస్తుంటే మనకేమర్థమవుతుంది, మనిషి దేహాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, దాని కొరకు ఎంతో ఆలోచిస్తున్నాడు. దాన్ని మనం ప్రేమించినప్పుడే దానికోసం ఆలోచిస్తుంటాం. ఆహారం వద్దని కాదు, బట్టలు వద్దని కాదండి. మీరు చెప్పులు వేసుకోవలసినటువంటి అవసరం లేదని నేను చెప్పడం లేదు, కానీ ఇన్ని రకాలు మనిషికి అవసరమా? అవసరం అనుకున్నాడు. కారణం ఏంటంటే దేహాన్ని ప్రేమించాడు గనుక. లోకంలో ఉన్న మనుషులు దేహాన్ని ప్రేమించవచ్చేమో, కానీ దేవుని పిల్లలైనటువంటి మనం మాత్రం మనకు ధరింప చేయబడిన ఈ దేహాన్ని అంతగా ప్రేమించవలసిన అవసరం లేదండి. ఈ దేహం విషయంలో ప్రభువు మాట్లాడిన మాటలు ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త బైబిల్ చూడండి ప్రియులారా. యోహాను గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూడగలిగితే, మానవ దేహాన్ని గూర్చి, ఈ శరీరాన్ని గూర్చి ప్రభువు మాట్లాడుతున్న మాటలండివి. తన ప్రాణమును ప్రేమించువాడు, ఆలోచించాలి, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకుంటాడు. ఈ లోకములో తన ప్రాణాన్ని ద్వేషించిన వాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకుంటాడన్న ఒక విలువైన సంగతిని భూమి మీద యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు చెప్తున్నారండి. మీతో నిశ్చయముగా చెబుతున్నాను అంటున్నాడంటే ఖచ్చితంగా చెబుతున్నాను అంటున్నాడు. ఇది జరుగుతుంది. ఏమంటున్నాడండి యేసుక్రీస్తు వారు? తన ప్రాణమును ప్రేమించువాడు. అంటలేం చేయండి. మన సందేశం ఏంటండి? దేహాన్ని ప్రేమిస్తావా, దేవుణ్ణి ప్రేమిస్తావా? ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు మానవ దేహాన్ని గురించి. ప్రాణము అన్నాడు చూసారా? ఏమండి ప్రాణము? ప్రాణం అంటే ఏంటి? ఇక్కడ తన ప్రాణమును ప్రేమించువాడు అంటున్నాడండి. తన ప్రాణమును ప్రేమించువాడు. ప్రాణము అనగా శరీరం ప్రియులారా. ప్రాణం అంటే దేని గురించో మీరు ఆలోచిస్తున్నారా? శరీరం. శరీరం, శరీరంలో రక్తం ఉంది, రక్తము దేహమునకు ప్రాణం, శరీరానికి సంబంధించింది. శరీరాన్నంతటిని కూడా ప్రాణము అని దేవుడు చెప్తున్నాడండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఇది దేహాన్ని గురించేనా అంటే అవునండి. అసలు సందర్భం ఏంటంటే 20వ వచనం నుండి అక్కడ మీరు ఆ సందర్భాన్ని చదవగలిగితే, పండుగ జరుగుతుందండి, పస్కా పండుగ. యూదుల మధ్య పస్కా పండుగ జరుగుతున్న సమయంలో యెరూషలేముకు ఆయా ప్రాంతాల్లో ఉన్న యూదులంతా వచ్చారండి. ఆయా దేశాలలో ఉన్న యూదులు కూడా వచ్చారు, గ్రీసు దేశస్థులు కూడా వచ్చారట. ఆ వచ్చినటువంటి వారు చదవండి అన్నమాట, వారు గలిలయలోని, కొంచెం ముందు చదువును ఆయన, ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు, అంటే గ్రీసు దేశంలో ఉన్న యూదులు కూడా వచ్చారండి ఆరాధించడానికి. యూదులు ఎక్కడున్నా పండుగ జరుగుతున్న సమయంలో దేవుణ్ణి ఆరాధించటానికి దేవాలయానికి తప్పకుండా రావాలి. అది దేవుడు వారికి పెట్టిన పద్ధతి, కట్టడ. ఇశ్రాయేలీయులైన వారు, యూదులైన వారు పండుగల సమయంలో ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, వాళ్ళ వ్యాపారాల నిమిత్తం కానీ, వాళ్ళ పనుల నిమిత్తం కానీ, వారంతా కూడా ఆ ప్రాంతాల నుంచి రావాలి. వ్యాపారం నిమిత్తం వెళ్ళిపోయినా అక్కడి నుంచి రావాలి. పండుగ సమయంలో గ్రీసు దేశస్థులు కూడా వచ్చారటండి. ఆరాధించటానికి వచ్చారు ప్రభువుని, దేవుణ్ణి ఆరాధించటానికి. వచ్చిన తర్వాత వారికి తెలిసింది, ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు వారు ఉన్నారట, ఆయన అద్భుతాలు మహత్కార్యాలు చేస్తున్నాడట, ఎన్నో సూచక క్రియలు చేస్తున్నాడట, ఆ మహానుభావుణ్ణి కళ్ళారా చూద్దాం అనుకున్నారండి. ఒక్కసారి ఆయన చూడాలనుకున్నారండి. చూడాలనుకుని ఎవరి దగ్గరకు వచ్చారు? ఫిలిప్పు వద్దకు వచ్చారు.
పిలుపునకు వచ్చామంటున్నారంటే, అయ్యా మేము యేసును చూడగోరుతున్నాము అంటే యేసు ఎలా ఉంటాడు, ఆయన అందంగా ఉంటాడా, ఆయన రూపం ఎలా ఉంటుంది, ఒకసారి తనివి తీరా చూడాలి అనుకున్నారండి. అప్పుడు పిలుపు ఒక్కడే యేసుక్రీస్తు దగ్గరకు రాకుండా పిలుపు ఆంద్రేయ దగ్గరకు వచ్చాడు. ఆంద్రేయ పిలుపు ఇద్దరు కలిసి ధైర్యం చేసి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారండి. ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు, యేసుక్రీస్తువారు ఆ సమయంలో ఒక ఇంట్లో ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తువారు ఏమంటున్నారో చూడండి, వాళ్ళు వచ్చి ఏమన్నారండి, పిలుపు ఆంద్రేయ వచ్చి యేసుతో చెప్పిరు, ఆ పదం కావాలి, ఏం చెప్పారు యేసుతో, అయ్యా గ్రీసు దేశం నుంచి వచ్చారు వీళ్ళు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, కొన్ని కొన్ని వదిలేస్తున్నారండి, అది అవసరం మనకి. ఏం చెప్పారు, ఇదిగో నాయన మిమ్మల్ని చూడటానికి గ్రీసు దేశస్తులు వచ్చారు అంటున్నారండి. మనమే అసలు యేసుక్రీస్తు స్థానంలో ఉంటే ఏమంటామండి, చూసావా నాకెంత విలువ ఉందో సమాజంలో, గ్రీసు దేశస్తులు వచ్చారు నన్ను చూడటానికి అని కాళ్ళు ఎగరేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు అలా అనుకోలేదండి, అతిశయపడలేదు ఆయన. అప్పుడు ఆయన అంటున్నాడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అంటున్నాడండి. తన ప్రాణమును ఇప్పుడు స్టార్ట్ చేశాడు, తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఇంతకు వాళ్ళు చూడాలనుకున్నది ఏంటి, ఆయన ఆకారాన్ని, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎంత అందంగా ఉంటాడు చూద్దాం అనుకుని వచ్చారండి. అప్పుడప్పుడు మనం సినిమా యాక్టర్లు వచ్చినప్పుడు, మరి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు చూడటానికి ఎగబడిపోతుంటాం, ఎలా ఉన్నారు ఏంటి, ఇంతకీ ఏం చూడటానికి వచ్చారు, ఆయన ఎలా ఉంటాడో ఆయన దేహాన్ని చూడటానికి వచ్చారు. ఆయనకు అర్థమైపోయింది లోపలుండి ఆయన అంటున్నాడు ఈ కబురు తెచ్చిన వాళ్ళ గురించి. ఆయన మాట్లాడుతూ ఆ శిష్యుల గురించి, శిష్యులతో మాట్లాడుతూ, గోధుమ గింజ నన్ను ఇప్పుడేం చూస్తారు అని చెప్తూ, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును అంటున్నాడండి. ఎవరైనా మనల్ని చూడటానికి వస్తే, ఎవరిని మిమ్మల్ని చూడటానికి పలానా ప్రాంతం నుంచి వచ్చారని ఎవరైనా విషయాన్ని మనకు చెప్తే, మనం ఇంట్లో కూర్చుండి గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును అని అంటున్నాం అనుకోండి, ఏంటి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి, ఏమైనా క్రాక్ వచ్చిందా ఏంటి, అలా మాట్లాడతాడేంటి, మేము చూడటానికి వస్తే ఆయనేంటి, గోధుమ గింజ భూమిలో పడి చావుకుని ఎడల ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును అంటున్నాడేంటి, ఈ మాటలేంటి, మేము వచ్చింది ఎందుకు, ఆయన చెప్పేది ఏంటి, దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా అని అనుకుంటాం. వాళ్ళు కూడా అలానే అనుకుని ఉంటారండి శిష్యులైన వారు, వాళ్ళేం చూడటానికి వస్తే ఈయన గోధుమ గింజ అంటాడేంటి, వాళ్ళకి అర్థం కాలేదు. కానీ అర్థం కావాలనే ఆ మాట చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు తెలుసా, నాయనా కొద్ది రోజుల్లో నేను మహిమ పొందబోతున్నానంటే చనిపోయి తిరిగి లేవబోతున్నాను, నా దేహాన్ని చూడటానికి మీరు వచ్చారు నేను ఎలా ఉన్నాను అని, అవసరమా, ఇప్పుడు కాదు నన్ను చూడాల్సింది, నా దేహాన్ని దాని గొప్పతనాన్ని మీరు చూసి తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడు చూడాలంటే నేను మహిమ పొందిన తర్వాత చూడాలి, చనిపోయి మరణించి మూడవ రోజున తిరిగి లేస్తాను, అప్పుడు చూడండి నా దేహాన్ని దాని మహిమను చూడండి, అప్పుడు అది ఎంతో గొప్పగా ఉంటుంది. ఇప్పుడేముంది మీలాగనే రెండు కళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు, మీలాంటి అవయవాలు మీలాంటి దేహాన్ని కలిగిన వాడనే కదా అంటున్నాడండి. అంటే దేహం గురించే మాట్లాడుతున్నాడా, అవును. ఇక తర్వాత అంటున్నాడు, ఎవడైనను తన ప్రాణమును ప్రేమించిన ఎడల, ఈ శరీరాన్ని దేహాన్ని ఎవరూ ప్రేమించకూడదు, అలా ఒకవేళ ప్రేమిస్తే దాన్ని పోగొట్టుకుంటాడు, అంటే మహిమ శరీరం అనేది వాళ్ళకు దక్కదు. నిజంగానండి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో తన దేహాన్ని ఏనాడూ ప్రేమించలేదండి. బాగా తినాలని, మంచి మంచి బట్టలు కట్టుకోవాలని, సుఖంగా ఉండాలని ఆయన ఏమీ ప్రయాసపడలేదు. ఆలోచించండి, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు తలవాల్చుకోవడానికే చోటు లేదు, ఏసీ రూముల్లో ఎక్కడో ఆనందంగా ఉండాలని అనుకోలేదండి, చల్లని ప్రాంతంలో ఉండాలని అనుకోలేదండి, కష్టపడ్డాడండి ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా,
దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తన ప్రాణాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు దాన్ని పోగొట్టుకుంటారు, అంటే మహిమ శరీరాన్ని పోగొట్టుకుంటారు. ఒకవేళ దీన్ని ద్వేషిస్తే జీవాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారని చెప్తున్నాడండి. ఇక్కడ ప్రాణము అంటే శరీరం. బైబిల్లో లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉంటాడని మనకు తెలుసు. ఆ 16వ వచనం నుంచి మనం చూస్తే ఆ ధనవంతుని గురించి, ధనవంతుని భూమి సమృద్ధిగా పండినని మనం చూస్తాం. ఆ పంట పండిన తర్వాత ఏమని ఆలోచించాడండి? తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ఏమని? ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది ప్రాణమా అంటున్నాడు. ప్రాణం అంటే ఏంటి? దేహం. దేనితో మాట్లాడుతున్నాడు? తన దేహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తన దేహంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడే విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. మంచి బట్టలు, మంచి భోజనం, సుఖాలు అనుభవించవచ్చు. ప్రాణమా, శరీరమా, నీకు డోకా లేదు, ఎంతో ఆస్తిని నేను సమకూర్చాను. ఆ తర్వాత అంటున్నాడు, సుఖించుము ప్రాణమా, తినుము. తినుము అంటే దేనికి పెడుతుంటాం తిండి? శరీరానికండి. తినుము, త్రాగుము. మరి ఇవన్నీ శరీరానికి కాదండి. తినటం, త్రాగటం, సంతోషించటం, సుఖపడటం అనేది అది దేహానికి సంబంధించింది. ప్రాణమా అని దేని గురించి మాట్లాడుతున్నాడు ఈ ధనవంతుడు అంటే, తన దేహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎంత ప్రేమించాడండి? దేహాన్ని ప్రేమించిన పిచ్చోడండి వీడు. అందుకే వాడికి దేవుడు పెట్టిన పేరేంటి తెలుసా? వెర్రివాడు. ఈ దేహాన్ని ప్రేమించే ప్రతి ఒక్కడు దీన్ని అందంగా ఉంచుకోవాలి, దీన్ని సుఖపెట్టాలి, దీనికి రకరకాలైనటువంటి ఆభరణాలు వేయాలి, దీన్ని బాగా అలంకరించుకోవాలి అని, దీని గురించి ఎక్కువ ఎవరైతే ప్రేమిస్తారో, ఆలోచిస్తారో వాడు వెర్రివాడు. వీడెవడట? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుతున్నారు. ఆ పరలోకంలో దేవుని సముఖములో ఉన్నటువంటి, క్షమించండి, పరదయసులో దేవుని సముఖములో ఉన్నటువంటి దేవుని పిల్లలైన భక్తులు అడుగుతున్నారండి. వాడు చూసావా నిన్ను ప్రేమించటం లేదు నాయన? దేవుని ప్రేమ వాడికి అవసరం లేదు. దేహాన్ని ప్రేమించేవాడు వాడు. ప్రాణంతో ఏం చెప్పుకున్నాడు? తినుము, త్రాగుము. పంటిచ్చింది నీవు, ఆకారం ఇచ్చింది నీవు, ఆరోగ్యం ఇచ్చింది నీవు, అన్నీ అనుగ్రహించింది నీవు, నిన్ను పట్టించుకోవట్లేదు. దేహాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు వాడిని లేపేసే ఈ భూమి మీద అంటున్నారండి. ప్రేమను దేవుని పిల్లలారా, దేహాన్ని ప్రేమించకూడదు మనం, దేవుణ్ణి ప్రేమించాలి. దీన్ని అవసరమైనంత వరకు చూసుకోండి, అనవసరమైన వాటిని దీనికి తగిలించకండి, వీటికి పెట్టకండి. ఈ దేహాలకు మన మాట విను. దేవునికి మహిమకరంగా బ్రతకలేము మనం. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూడండి. లూకాసువార్త 14వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. లూకాసువార్త 14వ అధ్యాయం 26వ వచనం చూడండి, ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? లూకాసువార్త 14:26, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, చివరికి తన ప్రాణమును సహా ద్వేషించకుంటే, బహ్, ఏంటండి మాట? తన ప్రాణమును సహా, తన దేహాన్ని సహా ద్వేషించకుంటే వాడు నాకు శిష్యుడే కాడు. ఏమండి? ఈ దేహాన్ని ప్రేమించేవాడు యేసుకు శిష్యుడు కాడు. దేహాన్ని ద్వేషించేవాడే యేసుక్రీస్తుకి ఎవరట? శిష్యుడు. మరి మనమంతా బాప్తిస్మం పొంది శిష్యులమయ్యాం. శిష్యులమయ్యామే కానీ మన ఆయన చెప్పింది చేస్తున్నావా? దేహాన్ని ద్వేషించండి అన్నాడు. దానికోసం పెద్దగా ఆలోచించకండి. మీరు నాకు శిష్యులు కావాలి అంటే, నేను మిమ్మల్ని శిష్యులుగా అంగీకరించాలి అంటే, మీ దేహాన్ని మీరు ఏం చేయాలి? ద్వేషించాలి. అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లినైనను, తండ్రినైనను, కుమారులనైనను, కుమార్తెనైనను, భార్యనైనను, భర్తనైనను, చివరికి తన దేహమునైనను ద్వేషించకుంటే వాడు నాకు శిష్యుడు కాడు. ద్వేషించడం అంటే ఏంటి? ఏమండి? అంటే తల్లిదండ్రులను పట్టించుకోవద్దు, భార్యను పట్టించుకోవద్దు, భర్తను పట్టించుకోవద్దు అని అర్థమా? వాళ్ళకంటే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాలని అర్థం. దేవుడు మన విషయంలో కోరుకునేది ఏంటంటే, తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, పిల్లల కంటే, చివరికి తన దేహం కంటే కూడా దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాలి.
ఏమండి, దేహాన్ని ద్వేషిస్తే దేవుణ్ణి ప్రేమిస్తాం, దేహాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ద్వేషిస్తాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఒకటి ద్వేషిస్తాం, ఒకదాన్ని ప్రేమిస్తాం, అంతే కదండి. మొన్న ఒక మంచి పాఠం చెప్పాను ఆదివారం. ఏమండి, దేవునికి పక్షపాతం ఉందా? దేవుడు ఏషావును ద్వేషించాడు, యాకోబును ప్రేమించాడని ఉంది ఆ మాటను పట్టుకుని దేవుడు పక్షపాతం అంటున్నారండి. పిల్లలింకా పుట్టక మునిపే మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును, నేను ఏషావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని అంటున్నాడంటే, ఒకటి ప్రేమిస్తే మరొక దాన్ని ద్వేషిస్తాం మనం, అంతే కదండి. దేవుణ్ణి ప్రేమించామనుకోండి దేహాన్ని ఏం చేస్తాం, ద్వేషిస్తాం. దేహాన్ని నువ్వు ప్రేమించావనుకోండి దేవుణ్ణి ద్వేషిస్తావు. ఆలోచించండి ప్రియులారా, మీరు నాకు శిష్యులు కావాలి అంటే మీ దేహాలను మీరు లక్ష్య పెట్టకండి. ద్వేషించడం అంటే దాన్ని లక్ష్య పెట్టకండి అని అర్థం. దాన్ని లక్ష్య పెట్టకండి. బట్టలు కావాలండి, మంచిదే, పెద్దగా దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. భోజనం కావాలి, ఏదో కాస్ట్లీ ఫుడ్ లేని దీనికి అవసరం లేదు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దాన్ని ద్వేషించాలి అంటున్నాడు. కానీ ఈరోజు దేవుని పిల్లలని చెప్పుకునేవారు సహితం దేహాన్ని ప్రేమించి దేవుణ్ణి ద్వేషిస్తున్నారు. అసలు క్రైస్తవుడి భూమి మీద ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో ఒక మాట చూడండి, మతిపోతుందండి బైబిల్లో. అంత మంచి మాట రాయించాడు దేవుడు. రోమీలకు రాసిన పత్రిక, తన పిల్లలైన వారు ఈ భూమి మీద ఎలా బ్రతకాలనుకున్నాడో దేవుడు చూడండి. రోమాపత్రిక 14:7-8 చూద్దాం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, మనము చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాం. ఇద్దండి క్రైస్తవుని యొక్క జీవితం. ఎంత మంచి మాట అండి. ఆలోచించాలి, ఆలోచించాలి. మనము అంటున్నాడంటే ఎవరు ఇక్కడ, ఎవరండి మనం అంటే ఎవరు? క్రైస్తవుడు, క్రీస్తును నమ్మి బాప్తీస్మం పొంది సంఘములో చేర్చబడిన క్రైస్తవుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో చెప్తున్నాడు. ఎంత మంచి మాట అండి. మనలో ఎవడును, పౌలు గారు తనను కూడా కలుపుకొని సంఘం అంతటితో మాట్లాడుతున్నాడండి. క్రైస్తవులారా, మనం ఈ భూమి మీద ఎలా ఉండాలంటే, మనలో ఎవడును తన కోసమే బ్రతకకూడదు. చాలామంది అండి తన సుఖం, తన కుటుంబం, తన భార్య, తన పిల్లలు తానే బాగుండాలనుకుంటాడు. వాడు స్వార్థపరుడండి, వాడు స్వార్థపరుడు. నా కుటుంబమే బాగుండాలి, నేనే బాగుండాలి, అన్నీ నాకే, అంతా నేనే, నేనే బాగుండాలి, ఎవడెలా ఉన్నా పర్వాలేదు అనుకునేవాడు వాడు పక్షపాతి, స్వార్థపరుడు. దేవుని పిల్లలు అలా ఉండకూడదట. మనలో ప్రతి వాడును తన కోసమే బ్రతకడు. ఎవరి కోసం బ్రతకాలి మరి? దేవుని కోసం బ్రతకాలి, దేవుని పిల్లల కోసం బ్రతకాలండి. నేను సంపాదించుకోవాలి, డబ్బు దాచుకోవాలి, నేనే ఆనందించాలి, నాకే అన్ని ఉండాలి, నాకే పేరు ప్రఖ్యాతులు ఉండాలి, నాకంటే సుఖంగా ఎవడూ బ్రతకూడదు, నేనే గొప్పగా ఉండాలనుకునేవాడు వాడు పెద్ద స్వార్థపరుడు. ప్రియులారా, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. దేవుని పిల్లల కోసం బ్రతకాలి. దేవుని సేవకులైనా, దేవుని పిల్లలైనా, సంఘ పెద్దలైనా, సంఘమైనా తన కోసమే బ్రతకూడదు క్రైస్తవుడు. మన కోసమే మనం బ్రతకూడదు. మరెవరి కోసం? దేవుని కోసం, దేవుని పిల్లల కోసం మనం ఈ భూమి మీద బ్రతకాలి. నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నదన్నాడు పౌలు గారు. నేనేదో ఇక్కడ సంపాదించుకొని, నేనేదో పెద్ద పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ఆశ నాకు లేదు. మీకోసం నేను బ్రతుకుతున్నాను, ఈ దేహములో ఉన్నది మీ కొరకే అని పౌలు గారు చెప్తున్నాడు. ఆలోచించండి, క్రైస్తవుడు ఎలా ఉండాలండి? ఎవడును తన కోసమే బ్రతకూడదు. మరి ఎవరి కోసం బ్రతకాలి? మనము బ్రతికినా దేవుని కోసం బ్రతకాలి, చనిపోయినా దేవుని కోసమే చనిపోవాలి. ఎంత బాగా చెప్తున్నాడండి. మరి ఈరోజు క్రైస్తవులు అలా ఉన్నారా? లేదండి, లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 చూస్తే నేటి క్రైస్తవ్యం ఎలా ఉందో అక్కడ చెబుతూ పౌలు గారు ఏడుస్తున్నాడండి, ఏడుస్తున్నాడు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు,
భూసంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు. ఎవరికండి దేవుని మనసు అర్థమైంది? నేను బాగుండాలి, నేను ఒక గొప్ప స్థానంలో ఉండాలి, నేను ఆడంబరంగా ఉండాలి, నేను అంతగా ఉండాలి, నేను ఇంతగా ఉండాలి అనుకుంటున్నావే కానీ దేవుని మనసులో ఏముందో నీకు తెలుసా? వారి కడుపే వారి దేవుడు. పైన చూస్తే ఏడుస్తూ చెప్తున్నాను అంటున్నాడండి. వాళ్ళకి దేవుని మనసు తెలియదు. నాశనమే వారి అంతం. ఏమండి, ఎవడైతే దేహాన్ని ప్రేమిస్తాడో, ఈ దేహం గురించి ఎవడైతే ఆలోచిస్తాడో, తన సుఖాల కోసం ఎవరైతే ప్రయాస పడతారో, నాశనమే వారి అంతము. వారి కడుపే వారికి దేవుడు. కడుపు దేవుడు అంటే దేహాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడండి. మరి అసలు దేవుణ్ణి ద్వేషించాడు. జానడ పొట్ట కోసం నువ్వు 24 గంటలు ఆలోచిస్తున్నావే. నీకు ఈ ఆకారాన్ని ఇచ్చిన దేవుని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించండి ప్రియుల. బైబిల్ మన జీవితాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్తుంది. మనం ఎలా బ్రతుకుతున్నాం? అసలు దేనికోసం బ్రతుకుతున్నాం? ఈ భూమి మీద ఏమైనా గొప్పగా ఉండాలనుకుంటున్నావా? వద్దు. ఈ దేహాన్ని సమాజానికి అందంగా కనుగోర్చుకోవాలనుకుంటున్నావా? వద్దు వద్దు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు వారు. నేను ఏదో గొప్పగా ఉండాలని ఏ కోసాన్ని ఆయన ఆలోచించలేదండి. ఆయన ధరించిన మనం ఎలా ఉండాలి? దేహాన్ని ప్రేమించేవాడుగా క్రైస్తవుడు ఉండకూడదు, దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉండాలి. క్రైస్తవుడు అంటే దేవుణ్ణి ప్రేమించాలి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి, తండ్రి, వీళ్ళంతా తర్వాత సంగతి. తన దేహం, తన పిల్లలు, ఇవంతా తర్వాత సంగతి. మా పిల్లల కోసం కూడా పెట్టాలి, మా కోసం ఏదో సంపాదించుకోవాలి. క్రైస్తవుడు ఆలోచన అలా ఉండకూడదు ప్రియులారా. అలా అలా ఉంటేవాడు క్రైస్తవుడు కాడు. చెప్పుకుంటాడు నేను క్రైస్తవుడని, కానీ వాడు క్రైస్తవుడని చెప్పుకునే అర్హతే వాడికి లేదు. ఎవడును మనలో తన కోసం ఎవడు బ్రతకకూడదు అంటున్నాడండి. నీకోసమే నువ్వు బ్రతుకుతున్నావా? నీ కుటుంబం కోసం బ్రతుకుతున్నావా? అసలు నువ్వు దేవుని బిడ్డవేనా? దేవుడు నిలదీసి అడుగుతున్నాడు, సమాధానం మన దగ్గరుందా? ఆలోచించండి. అలా ఉంటే మనం పరలోకం ఎలా వెళతాం? నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే దేహాన్ని ప్రేమించకూడదు, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. పరిశుద్ధ గ్రంథంలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటండి? పరిశుద్ధ గ్రంథములో దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించాలి. అది ప్రధానమైన ఆజ్ఞ. అంతే కదండి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నది అది రెండవ ఆజ్ఞ.